బహుశా చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అగ్రెసివ్గా నెగిటివ్ కామెంట్స్ చేయకపోయినా ఇదే పరిణామం కనుక జరిగితే ఆ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. కూటమికి ప్లస్ అవుతుంది, వైసీపీకి మైనస్ అవుతుంది కాదా? ఇప్పుడు మీరు అంటున్నట్టుగా జన సైనికులు కానివ్వండి, కొంతమంది సోషల్ మీడియాలో మద్దతుదారులు కానివ్వండి, వాళ్ళు చేసే పోస్ట్లు మనం చూస్తున్నట్లయితే మే 5వ తారీఖున చిరంజీవి గారు సీతాపురంలో పోటీ చేస్తారని, అదేవిధంగా కొన్ని యాడ్స్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ గారు ఏదో మూవీలో ఉన్నటువంటి ప్రమోషన్ లో ఉన్న గ్లాస్ ని పట్టుకునే వాళ్ళు ట్రోల్ చేసే విధానం, వాళ్ళు వైరల్ చేసే విధానం కానివ్వండి, అదేవిధంగా రామ్ చరణ్ గారు ఎక్కడో టీ కొట్టు దగ్గర టీ తాగుతుంటే ఆ గ్లాస్ గుర్తు గురించి చూపించి ఆయన ఓట్ వేసేయండి అని చెప్పే విధానం కానీ మనం చూసుకుంటే అదేంటి కూడా జరిగే ఇష్యూస్ కాదండి. వీళ్ళు దాన్ని ఎగ్జాగరేట్ చేసి మేమందరూ వీళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ ఉన్నారు అంత, ఎందుకంటే పిఠాపురంలో ఈ రోజు మనం చూసుకుంటే వాళ్ళకి ఒక భయం ఏదైతే వచ్చిందో, ఈ సినిమా యాక్టర్లు కానివ్వండి, మహిళలు ఎక్కువగా సీరియల్ చూస్తారు కాబట్టి ఆ యాక్టర్లు కానివ్వండి, వీళ్ళందరినీ తీసుకొచ్చి ప్రతి వీధిలో కూడా తిప్పుతున్నారు. వాళ్ళకి అక్కడ ఓటు హక్కు కూడా లేదు ఆంధ్రప్రదేశ్ లో, పిఠాపురంలో కాదు ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు లేని వాళ్ళు కూడా ఈరోజు పిఠాపురంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి అని చెప్పి తిరుగుతున్న సందర్భాలు ఈరోజు చూస్తున్నాం. అదే బుద్ధుడి సమస్య చూస్తే వాళ్ళు అక్కడ ఉండరు. గంగాగీత గారిని మేము ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం, ఆవిడ లోకల్ వ్యక్తి, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఒక మనిషిగా ఉంటుంది, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా ప్రతి సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలి అని చెప్పి మేము ఇందులో లోకల్ వ్యక్తి అనేది మేము తీసుకెళ్తున్నాం. మనం చూసుకుంటే సినిమా యాక్టర్లు ఈ యొక్క టీవీ సీరియల్స్ యాక్టర్లు వాళ్ళు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ గా పోటీ చేస్తుంటే ఆ యొక్క హక్ ఖచ్చితంగా ఉండేది. నేను ఇదివరకు జనసేన పార్టీలో ఉన్నప్పుడు చెప్పాను, తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా అదే చెప్పాను, ఏంటంటే ఆ హైక్ వేరు, ఆయన హీరోగా ఎప్పుడు ఆ క్రేజ్ ఉంది, ఆ హైక్ వేరు. ఇప్పుడు దాని పరంగా ముందుకు తీసుకెళ్తారు, అక్కడ వంగగీత గారు గెలుస్తారు, ఆవిడ చేసిన సంక్షేమ పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలు కానీ గెలుపుగా పరిగెడతాయి అన్న బలమైన సంకల్పంతో ఇప్పటికీ నమ్మకం ఉందా పిఠాపురంలో? పవన్ ఇప్పటికీ నమ్మకం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురంలో గెలుస్తుంది, వంగగీత గెలుస్తారు, పవన్ కళ్యాణ్ ఓడిపోతారు అని ఇంత జరుగుతున్నా? 100% అండి. ఇప్పుడు జనాలు ఇదివరకు అట్లా లేరండి, జనాలు చాలా ఎడిక్ట్ అయ్యారు, చాలా అవేర్నెస్ వచ్చింది వాళ్ళలోని, మా మనిషి ఎవరు, మాకెవరు నిజంగా నిలబడతారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జనసేన కోటమ బిందు గారు మాట్లాడతారు, మీరు డబ్బులు తీసుకోండి, డబ్బులు తీసుకుని ఓటు వేయండి, డబ్బులు తీసుకుని మాత్రం ఓటు మాకేయండి అని చెప్తారు. అంటే అక్కడ ప్రజలు అంత వెర్రిగా లేరండి, అంత తెలియకుండా లేదు, డబ్బులు తీసుకుంటే వాళ్ళు మేము ఏం కావాలి, మా ప్రత్యంగా నిలబడే వ్యక్తి ఎవరు, మా ఇంటికి వచ్చి మా సమస్యలు వినేది ఎవరు, ఎలక్షన్ల వరకు ఎవరు ఆస్తి తెలిగిపోతారు, ఎలక్షన్ తర్వాత నిజంగా మాకు ఎవరు నిలబడతారు అనేది ఫుల్ గా ఎడ్యుకేట్ అయిపోయారు. కాబట్టి మేము 100% నమ్ముతున్నాము. మీరు చూస్తున్నట్టుగా మేనిఫెస్టో కూడా జనాల్లోకి ఎంతవరకు వెళ్ళిందో కూడా చూసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల వల్ల ఇంత అప్పులు పాలైపోయారు, అంత అప్పులు పాలైపోయారని చెప్పి కూటమి నుంచి వచ్చిన మాటలు మనం ఎదుర్కొని విన్నాం. ఈ రోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి సంక్షేమ పథకాలు కానీ డబల్ సంక్షేమ పథకాలు అందిస్తామని మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఇంత అప్పులు పాలైతే వచ్చే వాళ్ళు ఎంత అప్పులు చేశారు కమ్మని అడిగిపోయి ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా జనాలకి బాగా అర్థమవుతున్నాయి. మాకు ఆల్రెడీ మంచి పాలన ఉంది, మంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి, అన్ని వర్గాల వరకు సమన్వయం జరుగుతుంది అని చెప్పి జనాల్లో ఒక అవేర్నెస్ ఉందండి. ఈ అభివృద్ధి మంత్రమే మమ్మల్ని విజయ పదంలో నడిపిస్తుంది అని బలంగా నమ్మి ఈరోజు పిఠాపురంలో కూడా వంగగీత గారు నెగ్గుతారని ఈరోజు బలంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. రైట్ అండి. ఇంకొక వార్త మనం సోషల్ మీడియాలో ఆ వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది. వర్మ ఒక సమావేశం నిర్వహిస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ మేము పవన్ కళ్యాణ్కు ఓటేయము అని చెప్పి మాట్లాడిన ఒక మాట, నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్లో వర్మ పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి కొంతమంది చేస్తున్న ఆరోపణ, నిజంగా పవన్ కళ్యాణ్ ఓడించడాన్ని, పవన్ కళ్యాణ్ ఓడిపోవడాన్ని ఇంత సీరియస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకున్నట్టు? ఒక నియోజకవర్గమే కదా. అంటే వైసీపీ డైరెక్షన్లో వర్మ అనేది ప్రచారం జరుగుతోంది పిఠాపురంలో. అంటే రీసెంట్గా వర్మ నిర్వహించిన ఒక కార్యక్రమంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్కు ఓటయ్యము, మీకు టికెట్ రాలేదు కదా అని చెప్పిన, అది పాత వీడియో కొత్త వీడియో నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆ వీడియో ఒకటి వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. అంటే ఒక స్థానం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత సీరియస్గా ఎందుకు తీసుకుంది? అంటే పవన్ కళ్యాణ్ ఓడించడమే పెద్ద లక్ష్యంగా ఎందుకు పెట్టుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అది
అనవసరంగా అదంతా మిగతా వాళ్ళ భ్రమ అండి. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడమే పనిగా పెట్టుకున్నారన్నది భ్రమ. ఎందుకంటే మీరు చూస్తున్నట్లయితే అక్కడ వంగా గీత గారు మాత్రమే కష్టపడి పనిచేయడం జరుగుతుంది. మీరు చూడండి, ఎక్కడైనా చూపించండి, ఒక వీడియో చూపించండి, మిగతా వాళ్ళు ఎవరు చేశారు ప్రచారం చేశారు చెప్పి చూపించండి. ఆవిడ చేసిన అభివృద్ధి గతంలో 2009లో ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచిన అభివృద్ధి, ఆ తర్వాత ఎంపీగా చేసుకున్న అభివృద్ధి మాత్రమే చెప్పుకుని తిరుగుతున్నారు. కానీ మిగతా ఏదో టీవీ సీరియల్స్, టీవీ యాక్టర్స్ ఎవరు కూడా వచ్చి ఎవరు ప్రచారం చేస్తే ఎక్కడ కూడా జరగట్లేదు. మీరు వర్మ గారి వీడియోని చూస్తున్నట్లయితే, నేను మార్నింగ్ చూశానండి, అది పాతదో కొత్తదో నాకు తెలియదు, కానీ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారే అన్నారు, శాఖ క్లబ్బులు నడిపేటువంటి వర్మ గారు పిఠాపురంలో ఉన్నారని చెప్పేసి కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజు నా గెలుపుని వర్మ గారి చేతిలో పెడుతున్నాను అని చెప్పిన వేల మాటలే వాళ్ళ యొక్క నెగిటివిటీకి నిదర్శనం అండి. వాళ్ళు దిగజారిపోయారు అని చెప్పుకోవడానికి అదే నిదర్శనం, పెద్ద నిదర్శనం. మరి అటువంటి వ్యక్తికి సపోర్ట్, పిఠాపురంలో ఒక అడ్డగా ఉన్నటువంటి వర్మ గారు సపోర్ట్ ఉన్నప్పుడు మరి ఆ యొక్క వాళ్ళ ఫాలోవర్స్ ఖచ్చితంగా వర్మ గారు నిలబడాలని కోరుకుంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, వర్మ గారు కనుక ఆయన సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినట్లయితే మరి ఆయన చేజేతలో ఆయన నియోజకవర్గాన్ని వదులుకున్నట్టు కదండి. 100% ఆ యొక్క ఫాలోవర్స్.